చిన్న నాటిక నేను ముందుగా మన మధ్య ఒక రచయిత ఉన్నారు ఆయన బి బ్లాక్ లో ఉంటారు చాలా మంది చూశారు వారే రావిపల్లి నారాయణరావు గారు వారికి సుమారు 24 సంవత్సరాలు వారు అనేక రచనలు చేసి పుస్తక రూపంలో అందరికీ అందించారు 38 సంవత్సరాలు వారు రైల్వేలో పనిచేసి 2012 నుంచి మన మధ్య ప్రణామ్ బి బ్లాక్ లో ఉంటున్నారు వారి రాసిన పుస్తకంలో అడుగు జాడీ వారు నారాయణరావు గారు ఉంటే ఒక్కసారి రావాలి దయచేసి తండ్రి మాట ఒక నాటిక రూపంలో ఈరోజు మన ముందు ప్రదర్శించబడుతోంది. ఇందులో పాత్రలు పాత్రధారులుగా గురునాథం పాత్రధారిగా శ్రీ రామకృష్ణ జగన్నాథ్ గారు, చలపతి పాత్రధారిగా శ్రీ రామచంద్రమూర్తి గారు, శ్రీపతిగా శ్రీ నరసింహారెడ్డి గారు, సారథిగా డాక్టర్ సికందర్ హయ్యత్ గారు, జూనియర్ సారథిగా చరణ్ గారు, నౌకరుగా కృష్ణారావు గారు, అతిథులుగా చంద్ర గారు, నరేంద్రనాథ్ గారు, మోహన్రావు గారు. దీన్ని దర్శకత్వం చూస్తున్నటువంటి అలాగే ఆర్య పాత్రధారి గారు ముందు నారాయణరావు అని ఒక మాట మాట్లాడి సందేశం. అందరికీ నమస్కారం అండి. నేను పేరు రావిపల్లి నారాయణరావు. నేను సుమారు 150 కథలు రాశాను పత్రికలో ప్రచురించబడ్డాయి. అయితే మన కృష్ణానాథ్ గారు, గోపీనాథ్ గారు, రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఒక నాటిక కావాలంటే ఇమీడియట్ గా నాటిక రాయడానికి అవకాశం లేక నా పుస్తకంలో కథని నాటికగా ఈ స్వల్ప వ్యవధిలో రాయడం ఇలా దీనికి కూడా చాలా టైం చాలా తక్కువగా ఉంది. అయినా వీళ్ళంతా కష్టపడి ఈ నాటికలు అందించినటువంటి అవార్డు